ఇండియస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా ఖదిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి నియర్ బైపాస్ రోడ్డు ఎంబీడీఓ ఆఫీస్ దగ్గర ఉన్నామండి మరి ఇక్కడ మనం ఒకసారి గమనిస్తే ఖదిరి ప్రాంతానికి సంబంధించినటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి బైపాస్ రోడ్డు ఏదైతే ఉందో ఖదిరికి మధ్యలో ఉన్నటువంటిది మరి పూర్వం ఒకసారి మనం గమనిస్తే ఖదిరికి ఇప్పుడు ఈ బైపాస్ రోడ్డు ఎలా రూపాంతరం జరిగిందో అలాగే ఉన్నటువంటి పరిస్థితులు మరి ఈనాడు ఇదే బైపాస్ రోడ్డు అనేటువంటిది మరి కదిరి ప్రాంత ప్రజలంతా కూడా ఈ బైపాస్ రోడ్డు కావాలి రావాలి అనేటువంటి ఆలోచన విధానంతో మరి సుదీర్ఘంగా చాలా సంవత్సరాల నుండి కదిరి ప్రాంత ప్రజలంతా కూడా పార్టీలకు అతీతంగా ప్రజా సంఘాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా అందరూ కూడా ముక్త కంఠంతో కదిరి బైపాస్ రోడ్డు కావాలి అని దేనికంటే కదిరి ప్రాంతము దాదాపు కుగ్రామం నుండి ప్రారంభమైనటువంటి కదిరి ప్రాంతము ఈరోజు డివిజన్ స్థాయి కదిరికి అంటే జిల్లా స్థాయి కలిగినటువంటిది అంత హోదా కలిగినటువంటిది కదిరి ప్రాంతం మరి కదిరికి ఆధ్యాత్మిక ప్రదేశాలతో పాటు మరి కదిరికి సంబంధించినటువంటి వివిధ ఒక వ్యాపారాలు ఎత్తే వివిధ కారణాలు ఎత్తే మరి కదిరి ప్రజానికం ఈరోజు లక్ష పాపులేషన్ ఉందని గణకాలు చెబుతున్నాయి మరి ఈ ప్రాంతానికి అనుగుణంగా బైపాస్ రోడ్ కూడా కావాలా లేదా కావాలి అని అనేక మంది ఉద్యమాల స్ఫూర్తి ఫలితమే ఈ బైపాస్ రోడ్డు రూపాంతరం జరిగింది మరి ఈ బైపాస్ రోడ్డు అనేటువంటిది మనం ఒకసారి గమనిస్తే గోవా టు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారికి లింకప్గా అలాగే బెంగళూరు పులివిందల జమ్మలమడుగు కడప మరి అలాగే ప్రదుటూర్ ప్రాంతానికి లింకప్గా ఈ యొక్క బైపాస్ రోడ్డు అనేటువంటిది నిర్మాణం జరిగింది మరి ఈ బైపాస్ రోడ్డుకి సంబంధించినటువంటిది మరి కదిరి ప్రాంతంలో ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి బైపాస్ రోడ్డు నుండి మనము వేమారెడ్డి సర్కిల్ వేమారెడ్డి సర్కిల్ నుండి మనము అలాగే క్లాక్ టవర్ క్లాక్ టవర్ దగ్గర నుండి మరి అలాగే హిందూపూర్ క్రాస్ హిందూపూర్ క్రాస్ నుండి కోనేరు కోనేరు నుండి మరి ఏదైతే హిందూపూర్ రోడ్డు ఉందో ఆ రోడ్డు గుండా ఇప్పుడు హెవీ లారీ వెహికల్స్ అనేటువంటివి కూడా జమ్మల మడుగు ప్రొదుటూరు తది ప్రాంతాల నుండి సిమెంట్ లారీలు వస్తున్నటువంటిది మరి అవి వస్తుంటే మనకి టైమింగ్ ముందైతే టైం వస్తుంటే చాలా ఇబ్బందికరంగా ఉంటే ఇదంతా గుర్తురిగినటువంటి పోలీస్ వారు తగు సూచనలతో ఉదయము తొమ్మిది నుండి సాయంకాలం తొమ్మిది వరకు ఆ నాట్ అవైల్ రాకూడదు లోపల అని నాట్ అవైలబుల్ పెట్టారు మరి నైట్ తొమ్మిది నుండి ఉదయం తొమ్మిది వరకు తిరగొచ్చని చెప్పారు మరి ఏదైనా కూడా అక్కడక్కడ చిన్న చిన్న యాక్సిడెంట్లు జరగము ఆ లారీలు వచ్చి ఒకసారి అంగళ్ళలోకి దూసుకుపోవడము ఇట్లాంటి అన్నీ కూడా మనం అందరం చూసాం మరి ఇదంతా గుర్తెరిగినటువంటి కదిరి ఆల్ పార్టీ ప్రజాప్రతినిధులు ప్రజా సంఘాలు ప్రజలంతా ముక్తకంఠంతో బైపాస్ రోడ్ రావాలని సంకల్పంతో ఒక ఒక ఉద్యమమే జ జరిగినటువంటిది మరి దీంట్లో భాగంగానే ఈ యొక్క బైపాస్ రోడ్డు నిర్మాణం అనేటువంటిది జరుగుతున్నటువంటిది మరి ఈ బైపాస్ రోడ్డుకి సంబంధించినటువంటిది మరి కదిరి ప్రాంతం గుండా వెళ్లకుండా మరి హైదరాబాద్ కావచ్చు గోవా కావచ్చు అలాగే పులివిందుకు కావచ్చు జమ్మలమోళి కావచ్చు పొదుటూరుకి కావచ్చు అంతా కూడా ఈ బైపాస్ రోడ్ నుండి వెళ్ళిపోవచ్చు పులు మనకి బెంగళూరు నుండి వచ్చేటువంటి వెహికల్స్ అయితేనేమి మరి అలాగే హైదరాబాద్ నుండి వచ్చే మన చెన్నై నుండి వచ్చేటువంటి వెహికల్స్ అనేవి చెన్నై నుండి వచ్చేటువంటి వెహికల్స్ అయితే మనం ఒకసారి కౌలేపల్లి దగ్గర ఈ బైపాస్ రోడ్డు ప్రారంభం పదహారో వార్డులో ముప్పై ఆరో వార్డులో ఈ బైపాస్ రోడ్డు అనేటువంటిది క్లోజ్ అవుతుంది అంటే ఈ బైపాస్ రోడ్డు సుదీర్ఘంగా కొన్ని కిలోమీటర్లు ఒక అంచనా అయితే మనకైతే పర్టికులర్గా తెలియదు కానీ కొన్ని ఒక పది పదకొండు పన్నెండు ఉండొచ్చు బహుశా ఒక అంచనా ప్రకారం మాకు కూడా తెలియదు దీని గురించి మరి ఈ యొక్క ఇన్ని కిలోమీటర్లు కూడా ఈ యొక్క బైపాస్ రోడ్డు నిర్మాణం జరిగింది అది అదే కాక ఈ యొక్క పారిశ్రామిక కారిడార్ కూడా ఈ బైపాస్ రోడ్డు వచ్చిన దానికి పారిశ్రామికంగా కూడా అభివృద్ధి జరిగే కూడా ఆస్కారం ఎక్కువ ఉంది మరి గౌరవ మన కదిరి శాసనసభ్యులు కందుకుంట వెంకటప్రసాద్ గారు చెప్తున్నారు కదిరి ప్రాంతానికి పారిశ్రామికంగా అభివృద్ధి తేవాలి కొన్ని వేల మందికి వాళ్ళకి వృద్ధి కల్పించాలని సంకల్పంతో మరి ఆయన ఆశయం అనుగుణంగానే ఈ బైపాస్ రోడ్డు కూడా కొద్దిగా చేయూతను అందించవచ్చు అని మనం ఆలోచించవచ్చు దేనికంటే కదిరి విస్తరణ పెరుగుతుంది అటువైపు ఇప్పుడు మనం ఒకసారి చూస్తున్నాం ఏవైతే హౌసెస్ ఉన్నాయో ఈ హౌసెస్ అన్నీ కూడా గతంలో ఈ బైపాస్ రోడ్ రాకముందు అలాగే పెండింగ్లో ఉండేటివి అలాగే ఉండిపోయినవి ఈరోజు అంతా కూడా ఎవరైతే ఇండ్లు అలాట్మెంట్ అయ్యాయో వాళ్ళు వచ్చి ఇండ్లు కూడా కట్టుకుంటున్నారు అంటే దాదాపు అటువైపు ఇటువైపు కూడా బైపాస్ రోడ్డుకి కదిరి ప్రాంతానికి ఒక ఇరవై ఐదు కిలోమీటర్లు విస్తరణ కూడా పెరిగాయట ఆలోచన కూడా ఈ బైపాస్ రోడ్డు తరుణంలో కనిపిస్తుంది మనకి మరి ఈ బైపాస్ రోడ్డు అంతా కూడా మనకి అందుబాటులోకి వస్తే కదిరి ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి పరుగులు పెడతాదని మనం ఆశించవచ్చు మరి కదిరి యువత అంతా కూడా ఈరోజు మనకి ఎటువంటి ఉపాధి కల్పన లేనటువంటి పరిస్థితులు దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నటువంటిది చదివినటువంటి వ్యక్తులంతా కూడా కూలీనాలకి బెంగళూరు హైదరాబాదు చెన్నై తదితర ప్రాంతాలకి వెళ్ళేటువంటి పరిస్థితులు కదిరి ప్రాంతంలో నివసించేటువంటి రైతన్నంతా కూడా ఈరోజు బెంగళూరు పట్టణంలో ఒకసారి మనం చూస్తే కూలి పనులు చేసుకున్నటువంటి పరిస్థితులు పరిస్థితులు కనబడుతున్నాయి మరి ఇటువంటివి లేకుండా కదిరి ప్రాంతానికి వచ్చి వాళ్ళ కుటుంబ సమేతంగా ఉండడానికి పారిశ్రామికంగా రైతన్నకు కూడా ఈ యొక్క వ్యవసాయ పరంగా కూడా ఈ యొక్క అభివృద్ధి అనేటువంటి తోడ్పాటు అవుతుందని ఆశించవచ్చు